ప్రస్తుతం కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తుంది. ఇది తెలిసిన విషయమే. అయితే దీనికి సంబంధించి ఈ కరోనా బారిన పడకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి అపోహలు మనకు ఉన్నాయి, ఎలాంటి లక్షణాలు ఉన్నాయి, డాక్టర్ను ఎప్పుడు సంప్రదించాలనే విషయాలపై మనకి ఇప్పుడు నివృత్తి చేసే ప్రయత్నం చేస్తున్నారు కుప్పం కేసీ హాస్పిటల్ డాక్టర్ తిమ్మాజీ గౌడ్. డాక్టర్ బాలకృష్ణ, కరోనా వ్యాక్సిన్ ఎప్పుడు వస్తుంది, ఏంటి కరోనా వస్తే ఎన్ని రోజులు ఉంటుంది, కరోనా వచ్చిన వ్యక్తికి మళ్ళీ రావచ్చా, కరోనా వచ్చిన తర్వాత జీవిత భాగస్వామితో కలుసుకోవచ్చా, గర్భిణీ స్త్రీలు చిన్న పిల్లల కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, మనకు ఉన్నటువంటి చెడు అలవాట్లలో ఎలాంటి అలవాట్లను మానేయాలి, శానిటైజర్ మాస్క్లను ఎలా వాడాలి, ఇలాంటి విషయాలపై పూర్తిగా అవగాహన కల్పిస్తున్నారు తిమ్మాజీ కూడా. డాక్టర్ బాలకృష్ణ, ఇదే విధంగా కుప్ప పట్టణంలోనే కాకుండా గ్రామాలను ప్రజలకు అవగాహన తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నామని ఆయన తెలిపారు. డాక్టర్ బాలకృష్ణ, ఎండి జనరల్ మెడిసిన్, నేను కుప్పం నేటివ్, మా ఊరు దాసయ్య గున్నారు, తిమ్మాజీ గౌడ్ వాళ్ళ అబ్బాయిని. ఇక్కడ కుప్పంలో కరోనా కేసులు ఎక్కువ పెరిగిపోవడం వల్ల జస్ట్ ఒక అవేర్నెస్ కోసం ఈ ఇంటర్వ్యూ చేయడం ఇవ్వడం జరిగింది. అలా చాలా కాల్స్ వస్తుందండి, ఎప్పుడు మనం కరోనా ఎలా గుర్తించాలి ఏంటి అని వస్తుంది. సో కరోనా తల దగ్గర వెంట్రుకల దగ్గర నుంచి కాల్ దాకా అన్ని ఎఫెక్ట్ అవుతుంది. అంటే జుట్టు రాలిపోవడం, కన్నులు ఎరగైపోవడం, ఆయాసం రావడం, దగ్గు, జలుబు, జ్వరము, ఒళ్ళు నొప్పులు, గుండె నొప్పి, విరోచనాలు అన్నీ వస్తుంది. కానీ మనం నాలుగు పాయింట్లు గుర్తు పెట్టుకోవాలి. అది ఫస్ట్ జ్వరము, ఇంకోటి ఆయాసం, దగ్గు, ఇంకోటి విరోచనాలు ఏమైనా అవ్వడం, నెక్స్ట్ ఒళ్ళు నొప్పులు రావడం. ఈ ఐదు ఏమన్నా ఉంది ఒకరు తగ్గకపోతే మీరు వెళ్ళిన డాక్టర్ ఒపీనియన్ తీసుకోవాలి. తర్వాత నాకు వచ్చిన నా ఫ్రెండ్స్ అడిగిన క్వశ్చన్లు అన్నీ చేసి నాకు కౌన్సిల్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ జస్ట్ ఒక అవేర్నెస్ కోసమే ఫస్ట్ అడుగుతున్నారు, ఫేస్ మాస్క్ వేసుకోవడం వల్ల ఆక్సిజన్ శాతం తగ్గిపోతుందా, అది ఎంతవరకు నిజం అని దాని నుంచి ఫస్ట్ క్వశ్చన్ అడిగారండి. చాలామంది అదే అడుగుతున్నారు. సో 2001లో న్యూజెర్సీలో ఒక ఇన్సిడెంట్ జరిగింది, ఒక కార్ యాక్సిడెంట్ జరిగింది. డ్రైవరు మాస్క్ వేసుకొని తోడడం వల్ల సరిగ్గా ఆక్సిజన్ బయటకు అందకపోవడం వల్ల కళ్ళు తిరిగేసి యాక్సిడెంట్ చేశారు. సో అప్పుడు కేసు ఎలా ఫైల్ చేశారంటే మాస్క్ పెట్టుకోవడం వల్ల ఆక్సిజన్ సరిగ్గా బయటకు అందలేదు, ఆక్సిజన్ తగ్గిపోయింది, దానివల్ల యాక్సిడెంట్ అయ్యింది అని చెప్పారు. అప్పుడు రిపేర్ అయిన కేసుని ఇప్పుడు మళ్ళీ తీసుకొచ్చారు. అంటే మనం మాస్క్ పెట్టుకుంటాం కదా, ఆక్సిజన్ తగ్గిపోతుందా లేదా అని. సో యాక్చువల్గా మూడు రకాల మాస్క్ మనం కరోనాకు వాడుతున్నామండి. ఒకటి క్లాత్ మాస్క్, ఇంకోటి సర్జికల్ మాస్క్,